జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఇప్పుడు ఓ అసలు మర్చిపోయే కమెంట్స్ అవి, వాలంటీర్లు సంఘ విద్రోహకార సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి మహిళలను అక్రమ రవాణా చేసేస్తున్నారు, మహిళలను అమ్మేస్తున్నారని, ఒంటరి మహిళల మీద రెక్కి చేస్తున్నారు, వాళ్ళ మగవాళ్ళు బయటకు పోగానే వీళ్ళు ఇటు ఇంట్లోకి తిరిగి చేపట్టి లాగుతున్నారని, ఓయ్ చేపట్టి లాగుతున్నారు, వాళ్ళ మీద కన్నేస్తున్నారు, మీకు ఏమన్నా కావాలి అంటే మీరు మా కోరికలు తీర్చాలంటున్నారు, అన్ని బంచికి బంచికి వ్యాఖ్యలే చేశారు. మనకు దిమ్మదిరికి మైండ్ బ్లాక్ అయ్యింది. అరే ఏడ ఎవరు ఎవరు చేపట్టి లాగినరు, ఎవరు ఎవరు నమ్మారు, మా కళాకారులు ఇదేందో అని మనకు అర్థం కాలే. తాజాగా ఈరోజు ఏం పేరు ఆయన పేరు జానీ మాస్టర్ అంట, జనసేన పార్టీలో చేరారు కదా, నెల్లూరు టికెట్ ఆశిస్తున్నారంట కదా, ఏమో ఇస్తారో లేదు తెలియదుగా. ఆ జానీ మాస్టర్ నెల్లూరులో టిట్కో ఇళ్ళ దగ్గర జనసేన పార్టీ వాళ్ళు ఒక ఆందోళన చేశారట, టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలి అని. ఆ ఆందోళన కార్యక్రమంలో ఈయన పాల్గొని తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడి ఈయన ఏమంటాడంటే, టిట్కో ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఆ లబ్ధిదారులకు ఇవ్వలేదు, వాళ్ళు అద్దె ఇళ్లలో ఉంటూ ఉన్నారు, అద్దె ఇళ్లలో ఉంటున్నారు. అండ్ అదే కాదు, ఇక్కడ టిట్కో ఇల్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా అయిపోతున్నాయి, అక్కడ అన్ని బొంచి పనులు చేస్తున్నారట టిట్కో ఇళ్ళలో. హే ఓ మాస్టర్, టిట్కో ఇళ్ళలోనే బొంచికి చేయాలి, చే అడుగులు యాడ తుప్పలు దొరికినాదే, యాడ తుప్పలు దొరికినాదే చేస్తారు, యాడ చీకటి ఉన్నదే పని చేస్తారు. హైదరాబాద్ మహానగరంలో అంటే పోతూ ఉంటే ఆడ పక్కన ఉన్న జనాన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ లోపల వాళ్ళు ఏమో చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆడ పంచుకు చేయాలి అంటే ఆ టిట్కో ఇళ్ళ లేకపోయి అసాంఘిక అది లేకుంటే చేయాలయ్యింది. సరే అవి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం అంతవరకు ఓకేనేమో, కానీ ఇవ్వకపోయేసరికి ఆడ పంచుకు పనులు చేసుకుంటున్నారట, అసాంఘిక అది లేకుంటే చేయరాయింది. బాగున్నాయా పవన్ కళ్యాణ్ ఏమో వాలంటీర్లు పోయి చేయబట్టి లాగి ఇళ్ళల్లోకి పోయి ఏమో చేస్తున్నారు, ఇంక మళ్ళీ అమ్మేస్తున్నారా అంటాడు. ఈయనేమో టిట్కో ఇళ్ళన్నీ బొంచికి పనులు చేస్తున్నారు, త్వరగా లబ్ధిదారులకు ఇచ్చేయండి, ఈ బొంచికి పనులన్నీ ఆగుతాయి, అసాంఘిక కార్యకలాపాలు ఆగుతాయి అక్కడ జరగకుండా, అండ్ వాళ్ళ లబ్ధిదారులకి రెండు కూడా మిగులుతుంది అంటున్నారు. సరే లబ్ధిదారులకు ఇవ్వండి అని డిమాండ్ చేయడం ఓకే, నో డౌట్, ఇబ్బంది ఏం లేదు, అహ్వానించదగిండేది. అసాంఘిక కార్యకలాపాలు అవి కూడా జరగవా, అది జరగడానికి ఎవరు ప్రోత్సహించట్లేదు, మళ్ళీ ఎవరైనా వచ్చి దానికి మళ్ళీ ఇంత పెద్ద పెద్ద పదార్థాలు తీస్తారేమో, జరగడానికి ఎవరు ఇక్కడ సమర్థించట్లేదు ఎవరు ఇక్కడ పోయి బొంచికి చేసుకోండి, ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఏ వాటికి పర్మిషన్ ఇచ్చింది బొంచికి చేసుకోండి, టిట్కో ఇళ్ళకి అవి లేకుండా ఇంకో దగ్గర చేసుకోమని చెప్పట్లేదు. ఎప్పుడు అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, అవి ఒకరి దగ్గర జరుగుతున్నాయా అంట. నేను వాలంటీర్ పోయి ఇంకెవడు చేయబట్టి లాగిండు, వాడు వాలంటీర్ కాకపోతే లాగడా అంట, నేను ఎవడన్నా లాగేవాడు ఉన్నాడు అనుకో, వాలంటీర్ కాకపోతే లాగడా అంట, వాలంటీర్లు తప్ప వేరే వాళ్ళు ఎవరిని లాగట్లేదా అంట. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, వానికి లాగాలని మైండ్ సెట్ ఉంటాడు, వాలంటీర్లు అయినా వాలంటీర్ అయినా లాగుతాడు, కాకపోయినా లాగుతాడు పట్టుకొని. వాడు బ్రోకరేజన్ చేయాలనుకుంటే వాడు ఏ వృత్తిలోనూ ఆ పని చేసుకుంటాడు, వానికి అంత ఉంటే టిట్కోయ్ వాడు పంచి చేసుకోవాలంటే పోయి టిట్కో ఇళ్ళలే కదా పోవాలా, ఎక్కడికన్నా పోయి చేసుకోడా. ఎప్పుడు ఇవే ఆరోపణలే, ఇవే వ్యాఖ్యలే. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అనుకుంటే ఓకే అని అంత, పార్టీ అధ్యక్షుడికి బొంచికి కామెంట్లే, ఈయన బొంచికి కామెంట్లే, ఏందో ఇదంతా ఈ బొంచికి.